major part is SHGSS grading, sir. In this mandal, yes, sir. Our mainly business is agriculture focused, sir. And branch in this mandal to disburse 20 lakhs to the SHGS. Namaskaram. अंदर के नमस्कारम मुझे तेलुगु नहीं आता इसके बाद तेलुगु नहीं फर्स्ट आई थैंक्स टू एपीएम मैडम एंड आवर एजीएम सर जो है शुभाकांक्षी है बैंक के लिए सभी को निजामाबाद आरओ की तरफ से उसमें बहुत सारे मिक्स है हम लोग को कभी कभी समझने में तकलीफ सादर निमंत्रित किया जाता है और उसके साथ स्वागतम On this occasion, please deliver some messages to our SHG members, sir. దాన్ని నిజంగా ఆదాయం పెంచే కార్యక్రమాలకు మాత్రమే వెచ్చించండి ఆదాయాన్ని పెంచుకొని అప్పుడు మీరు హ్యాపీగా మళ్ళీ రీపేమెంట్స్ కట్టండి సో ఇందాక సార్ చెప్పారు సిబిల్ స్కోర్ చూడరు కానీ బ్యాంక్ వాళ్ళు ఏం చూస్తారు గతంలో వీళ్ళు లోన్ తీసుకున్నది ఎట్లా కట్టారనేది చూస్తారు లోన్ హిస్టరీ అయితే చూస్తారా చూడరా మరి ఆ హిస్టరీ సరిగా లేకపోతే తర్వాత మళ్ళీ లోన్ వస్తుందా రాదు కాబట్టి తప్పకుండా మీరు ఆ రకంగా ప్రాంప్ట్గా ఉండాలి తర్వాత ఇప్పుడు ఈ రుణమేళకు సంబంధించినంటే అయితే ఇప్పుడు ఈ బ్రాంచ్ లో ఇక్కడ ఈ సంవత్సరానికి ఇచ్చినటువంటి టార్గెట్ మన ప్రకారంగా చూస్తే 15.5 కోట్లు ఉంది ఆల్రెడీ 5 కోట్ల గ్రౌండింగ్ ఇదివరకే అయ్యింది సో ఇప్పుడు ఈ రోజు కూడా గ్రాస్ గా 5 కోట్లు నెట్ గా చూస్తే 3.65 లక్షలు వస్తుంది మంచి గ్రౌండింగ్ అంటే ఈ టైం లో ఇంకా హాఫ్ ఇయర్ కూడా పూర్తి కాలేదు కానీ హాఫ్ టార్గెట్ బ్యాంక్ కి సంబంధించింది కంప్లీట్ చేయడం జరుగుతుంది అంటే మీకు రుణాలని నిజంగా ఈ టైం లో రుణాలు మీకు అందడం కూడా చాలా అవసరం ఎందుకంటే మన డిస్ట్రిక్ట్ అంతా కూడా క్రాప్ బేస్ డిస్ట్రిక్ట్ వ్యవసాయ ఆధారిత జిల్లా కాబట్టి సో ఇక్కడ అందరికి కూడా ఈ టైం లో రుణాలు బాగా అవసరము సో మనకి ఇన్ టైం లో మీ అందరికి కూడా బ్యాంక్ ద్వారా రుణాలు దొరుకుతున్నాయి సో వాటిని మీరు నిజంగా కరెక్ట్ గా సద్వినియోగం చేసుకోండి अंत वार रोज निजा श्रीनिवास सर की चला थैंक्स चेपाली अंत करेक्ट प्लान प्रकार एमसीपी मत सायंत्र वरकू वाल अकौंट डबूल पड़ता इंदा सारे सो निजा वार रोज वाला एमसीपी मल्ल ओनली मैं एमसीपी टोटल डाक्युमेंट अंत वाले अंदर सार एंट्री चुनाव ఇది వరకు కూడా సార్ నవిపేట్ బ్రాంచ్ లో చేశారు సో నాకు ఇంతకు ముందే సార్ పరిచయం చాలా బాగా లోనింగ్ అనేది ఎస్ఎస్జీస్ వాళ్ళకి ఇస్తారు సో దాన్ని మీ సద్వినియోగం చేసుకోండి అంటే మీ ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచ్ కి ఇంత మంచి ఆఫీసర్స్ వచ్చినప్పుడు సో వాళ్ళ దగ్గర నుంచి అంటే మీరు ఇంకా నేర్చుకోవాలి ఇంకా ప్రాంప్ట్ గా ఉండాలి తర్వాత మీ అవసరాలని కరెక్ట్ గా తీర్చుకోవాలి ఈరోజు మీకు తెలుసు కదా జ్వరంకి మనం హాస్పిటల్కి వెళ్తే 5 లక్షలు పెట్టవలసిన పరిస్థితి సో అదే కానీ మన పాలసీ ఉందనుకోండి తక్కువ డబ్బులతో మీకు రేపొద్దున ఏం ప్రాబ్లం వచ్చినా కూడా మీ ఫ్యామిలీలో మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు అలాగే పిల్లల వరకు రండి ఎడ్యుకేషన్ గురించి చిన్నపిల్లల నుండి పెద్దవారికి ఎప్పుడు కూడా మీకు ఎడ్యుకేషన్ లోన్స్ కూడా మీ బ్యాంక్ ఇస్తుంది ఈరోజు మీకు ఫారం పంపించాలన్నా మీ పిల్లలకి బ్యాంక్ ఎడ్యుకేషన్ లోన్ ఇస్తుంది సెక్యూరిటీ లేకుండా కూడా 30 లక్షలు ఇస్తుంది 30 40 కదా వితౌట్ సెక్యూరిటీ 40 లక్షల వరకు కూడా సెక్యూరిటీ లేకుండా కూడా మీ పిల్లల్ని అమెరికా పంపించాలన్నా ఫారెన్ పంపించాలన్నా బ్యాంక్ ఇస్తుంది సో ఇవన్నిటి కూడా మీరు మన బెనిఫిట్ని పొందాలంటే మీరు బ్యాంక్తో చక్కగా డీల్ చేసుకొని ఏ రోజు కూడా డిఫాల్టింగ్ లేకుండా మీరు తీసుకునే ప్రతి పైసా వడ్డీ దోసా చెల్లిస్తూ మీ కంటిన్యూటీ మీ రిలేషన్షిప్ని అలా కంటిన్యూగా నడిపించుకోవాలి నడిపించుకుంటే ఆటోమేటిక్గా ఒక బ్యాంక్తో ద్వారా ఇన్ని రకాల సదుపాయాలు మీరు పొందగలరు సో మీరు బ్యాంక్తో ఉండండి బ్యాంక్తో చక్కగా డీల్ చేసుకోండి మీ ఫైనాన్షియల్ యాక్టివిటీలని బాగా పెంచుకోండి అండ్ మీరు ఆర్థికంగా చెప్పింది ఏంటంటే ఇప్పుడు మన మండలంలో ఈ మండలంలో ఫస్ట్ బ్యాంక్ మన ఇండియన్ బ్యాంక్ ఇస్ గివింగ్ 20 లక్షలు ఫర్ ఈచ్ గ్రూప్ ఈ విషయం మీకు అందరికి ఎప్పటి నుంచి తెలుసు మీకు అందరికి ప్రతి గ్రూప్కి 20 లక్షలు ఇవ్వచ్చని మీకు ఎప్పటి నుంచి తెలుసు అందరికి ఈ మధ్య కాలంలోనే
ఎందుకంటే ఈ 20 లక్షలు అనేది గత 1 ఇయర్ నుంచి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్న బ్యాంకు కాబట్టి మీ దృష్టి దాదాపుగా తీసుకొచ్చినట్లేమో కానీ సో ప్రతి ఒక్క గ్రూప్కి కూడా మనం 20 లక్షల వరకు ఇవ్వచ్చు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ, వితౌట్ ఎనీ సెక్యూరిటీ లేదు. కాకపోతే కాకపోతే మనకి ఏం కావాలంటే ఇక్కడ మీ అందరు కోఆర్డినేషన్ కావాలి. ఇక్కడ మీ అందరు మీ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ముందుకు వస్తే బ్యాంక్ రెడీ టు గివ్ 20 లక్ష రూపీస్. కంపేర్ చేసుకుంటే మనం బయట మార్కెట్లో కంపేర్ చేసుకుంటే మనకి ఏదైనా అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులు కావాలంటే ఎవరు ఎవరు మనకి ఒకవేళ ఇచ్చినా వడ్డీ రేటు ఎక్కువ తీసుకుంటారు. మినిమం 2 రూపీస్, 3 రూపీస్ బయట ఎలా మార్కెట్లో ఉందో మనకే తెలియదు కానీ, బట్ బ్యాంక్ మీకు బిలో 1 రూపాయికి 1 రూపీకి మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట, బిలో 1 రూపాయికి. సో బ్యాంక్ ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ యొక్క అవసరాలకి ఏదైనా కానీ మీ బిజినెస్ డెవలప్ చేసుకోండి, బాగా బిజినెస్ డెవలప్ చేసుకోండి. లేదా సమ్ అమౌంట్ అందరూ కూడా బిజినెస్ పెట్టకపోవచ్చు, ఆ అమౌంట్ని వేరే మీ యొక్క అర్జెంట్ ఉన్నటువంటి నీడ్, ఎనీ ఎక్సిజెన్స్ నీడ్స్ ఉంటే వాటికి ఉపయోగించుకోవడం జరుగుతుంది, వాడుకోండి. బట్ అట్ ద సేమ్ టైం బ్యాంక్కి రీపేమెంట్ కూడా టైం కట్టేటట్టు చూసుకోవాలి మీరు ఒకసారి అది కూడా. ఎందుకంటే గ్రూప్ పర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు ఏంటంటే నెక్స్ట్ టైం అగైన్ గ్రూప్ వచ్చినప్పుడు అగైన్ బ్యాంక్ మేనేజర్ కానీ యాజ్ వెల్ ఆస్ ఆర్టీఓ కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అగైన్ మీకు త్వరితగతిన లోన్ శాంక్షన్ చేసేందుకు అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ రోజుల్లో బ్యాంక్ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సిబిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయ్యింది. సిబిల్ అనేది అంటే అఫ్కోర్స్ గ్రూప్లకు సిబిల్ చూస్తున్నావా మనం, గ్రూప్స్ సిబిల్ అప్లికబుల్ ఉందా గ్రూప్స్కి? నో, విత్ రిగార్డ్ అగ్రికల్చర్ యాజ్ వెల్ ఆస్ గ్రూప్స్కి సిబిల్ లేదు. కానీ బట్ నార్మల్గా ఇండివిజువల్ వైజ్ తీసుకుంటే సిబిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నప్పుడు బ్యాంక్ కూడా టైంకి మనం కట్టడం కూడా మన బాధ్యత. మీరు అడగగానే బ్యాంక్ అయితే 2 లక్షల రూపీస్ ఇస్తుంది మీకు. సో అదేవిధంగా మీ గ్రూపుల్లో ఉన్నటువంటి మీ మెంబర్స్ కూడా, లీడర్స్ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే మీటింగ్లు పెట్టుకుంటారో ఆ మీటింగ్లు కూడా మీరు డిస్కస్ చేసుకొని టైంకి బ్యాంక్ కట్టే విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలండి కూడా. అదే కాకుండా సార్ ఏం చెప్పారంటే ఇంకోటి ఇన్సూరెన్స్ గురించి డిస్కస్ చేశారు సార్. ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ అది ఇన్సూరెన్స్ అనేది. సో పిఎంజేజేవై, పిఎంజేడీవై మన దగ్గర 2 ఉన్నాయి, తర్వాత ఏపీఐ కూడా మన దగ్గర ఉంది అది కూడాను, లేదా పెన్షన్ స్కీమ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. ఈవెన్ జస్ట్ 20 రూపీస్తో మనకి ఆల్మోస్ట్ 2 లాక్స్ దాకా మనకి కవర్ అవుతుంది, 2 లాక్స్ దాకా కవర్ అవుతుంది మనకి. ప్లస్ అది కాకుండా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కానీ డెత్ ఇన్సూరెన్స్ కూడా ఇంకోటి 436 రూపీస్ మీరు కానీ 430 రూపాయలు కానీ మీరు కానీ కట్టగలిగిపోయిందంటే అది కూడా ఇంకొక రకమైన సమ్ యాక్సిడెంట్లు కానీ డెత్ బెనిఫిట్స్ కానీ ఇన్సూరెన్స్ డెత్ కూడా కవర్ అంటే ఇన్సూరెన్స్ అనమాట అది కూడా. అది చాలా ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఓన్లీ మీరే అకౌంట్స్ మా దగ్గర ఉంటున్నాయి. ఇవి కాకుండా మీతో పాటు కూడా మీ పిల్లల్ని కానీ మీ పిల్లలు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా దగ్గర అకౌంట్స్ ఓపెన్ చేయించాలని సార్ రిక్వెస్ట్ చేశారు అందరూ కూడా. సో 40 సంవత్సరాల నుంచి ఈ బ్యాంక్ మీకు అందరూ సేవలు అందిస్తుంది. ఆల్మోస్ట్ 10 విలేజెస్ ఆర్ అటాచ్డ్ టు దిస్, మన బ్యాంక్కి అటాచ్ అని ఈ ఒక్క విలేజే కాకుండా చుట్టుపక్కల విలేజెస్ అన్నీ కూడా మనకి అటాచ్ అని ఇవన్నీ కూడా. సో మీరందరూ కూడా ఏంటంటే మీరందరూ కూడా మన అపలాని యూనియన్ బ్యాంక్ వెళ్తే యూనియన్ బ్యాంక్ బెస్ట్ సర్వీస్ ఇవ్వడం అనమాట. దాంట్లో నో డౌట్ ఇవ్వాలి. మా బ్యాంకులో ఉన్నట్టు మా ప్రతి ఒక్క సిబ్బంది కూడా బెస్ట్ సర్వీస్ ఇస్తారు. మ్యాక్సిమం మీరు కోఆపరేట్ చేయాలి, సపోర్ట్ చేస్తారు. బ్యాంక్ తరఫున మీకు ఏం కావాలన్నా కానీ ఏదైనా కానీ ఆల్వేస్ ఒక కస్టమర్కి యూ కెన్ డిమాండ్ ద బ్యాంక్, డిమాండ్ చేయొచ్చు మీరు. సో మాకు అవసరం ఉంది, మాకు ఈ విధంగా కావాలి అన్నప్పుడు ఏంటంటే మీరు నిజమైన అవసరం ఉన్నప్పుడైనా బ్యాంకుకి రావచ్చు ఎప్పుడైనా కానీ. ఆల్మోస్ట్ అందరికీ ఎక్కువగా ఏంటంటే మేనేజర్తో ఆర్డీఓతో పని ఉంటుంది మీకు అందరూ కూడా, వీళ్ళిద్దరు మ్యాక్సిమం మీకు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా. సో వాళ్ళతో కూడా కార్డ్ రిలేషన్ మెయింటైన్ చేయండి, మంచి రిలేషన్ అలవర్చుకోండి వాళ్ళతో కూడా. గ్రూప్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మా ఇప్పుడు మా మేనేజర్ చెప్పిన 280 గ్రూపులు మా దగ్గర ఇన్ ఆర్డర్లో ఉన్నాయని చెప్పారు. ఆల్మోస్ట్ 300 గ్రూపుల్లో 280 గ్రూపులు ఉన్నాయి, మిగతా 20 గ్రూప్స్ ఎందుకు కట్టట్లేదు సరిగా? సో వాళ్ళు ఈ బెనిఫిట్ లేదు కదా వాళ్ళకందరూ కూడా, 20 లాక్స్ ఇవ్వట్లేదు కదా వాళ్ళందరూ కూడా. సో మీ అందులో కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాలి వాళ్ళకి. సో మీరు బయట 20 లాక్స్ తీసుకురావడం ఇంత ఈజీనా? వెరీ టఫ్. ఏదైనా కానీ ఈ డబ్బులని మీ వ్యాపారాల కోసం ఉపయోగించుకోవచ్చు, ఇందాక నేను చెప్పిన మీ పిల్లల చదువుల కోసం ఉపయోగించుకోవచ్చు, ఏదైనా కానీ ఏదన్నా ఇంట్లో అర్జెంట్ నీడ్స్ ఉన్నా కానీ ఉపయోగించుకోవచ్చు ఏదైనా కానీ. ఇవన్నీ కూడా తక్కువ రూపాయి, తక్కువ అతి తక్కువ బిలో 1 రూపీకి మీకు వస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఎన్నో కూడా బ్యాంక్ను సద్వినియోగం చేసుకోండి. మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ మా దృష్టికి తీసుకురండి. ఇవే కాకుండా ఈ ఎస్హెచ్ గ్రూప్స్ ఈ లోన్సే కాకుండా మీలో ఎవరైనా అదర్ దాన్ తీసుకొని ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటే, మీలో కానీ మీ రిలేటివ్స్ కానీ ఇంకెవరైనా కానీ బిజినెస్ చేస్తూ ఉంటే, వాళ్ళకి ఏదైనా బ్యాంక్ నీడ్ ఉంటే ప్లీజ్ బ్రింగ్ టు అవర్ నాలెడ్జ్, మా దృష్టికి తీసుకురండి. అంటే మా ఆర్డీఓ కానీ మా మేనేజర్గా దృష్టికి తీసుకురండి. వాళ్ళకి ఏదైనా దానికి బ్యాంక్ తరఫున ఏం సహాయం చేయాలో ఖచ్చితంగా లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా కూడా మీ పిల్లల ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్స్ వెళ్తూ ఉంటే, హైయర్ ఎడ్యుకేషన్స్ మామూలుగా ఏంటంటే మనం ఏంటంటే పిల్లడు చదువు బీటెక్ చేస్తున్నాడు లేదా ఎంబీబీఎస్ చేస్తున్నాడు లేదా అబ్రాడ్ వెళ్తున్నాను కానీ లోన్ డబ్బులు అన్న కానీ ఏం చేయాలన్నా కానీ బయట దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకొస్తాం మనం కాదు. మీలో కూడా ఒక అవేర్నెస్ ఉండాలి. ఇది కూడా ఫస్ట్ బ్యాంక్కి రండి, బ్యాంక్లో మాట్లాడండి, సార్ మా అబ్బాయి ఇట్లా అబ్రాడ్ వెళ్తున్నాడు లేదా మా అమ్మాయి ఇట్లా బీటెక్ చదువుతుంది, బ్యాంక్ లోన్ కావాలి, మీరు ఏ విధంగా సహాయం చేయగలుగుతారు అడగండి. బ్యాంక్ మీద అడగండి, మీకు ఒక అవేర్నెస్ కాలేదంతా కూడా అడగండి. అడిగి సార్ ఏ విధంగా మీరు హెల్ప్ చేయగలుగుతారంటే వాళ్ళు చెప్తారు, ప్రొసీజర్ చెప్తారు ఏంటనేది కూడా.
మామూలుగా ఏంటంటే బ్యాంకులో కూడా ప్రతిదానికి ఒక ప్రాపర్టీ పెట్టాల్సి వస్తుంది. కొంత కొంతవరకు లోన్ ప్రాపర్టీ పెట్టాలి, కొంతవరకు లోన్ ప్రాపర్టీ పెట్టాల్సిన అక్కర్లేదన్నమాట. అది కూడా అది మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి కన్సర్న్ బ్రాంచ్ హెడ్ అయితే మీకు చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది కూడా. సో బ్యాంక్ని ఏ విధంగా వాడుకోవాలి, అన్ని విధాలుగా మీరు యూ కెన్ యూటిలైజ్ మీ పిల్లల అకౌంట్స్. ఇదివరకు కూడా చిన్నపిల్లలకు అకౌంట్ ఏదైనా అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు 18 ఇయర్స్ దాటితేనే అయితే అకౌంట్ ఓపెన్ చేసేవాళ్ళు, లేదా బిలో 18 ఇయర్స్ గార్డెన్ బట్టి అకౌంట్ ఓపెన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. మీకు పుట్టిన బిడ్డకి ఆధార్ కార్డు ఎలా వస్తుందో, తర్వాత ఇది బ్యాంకు పాస్పోర్ట్ ఎలా ఇస్తున్నారో, అదేవిధంగా బ్యాంకులో కూడా పుట్టిన బిడ్డ కూడా అకౌంట్ ఓపెన్ చేసినందుకు అవకాశం ఉంది. ముస్కాన్ స్కీమ్ సపరేట్గా మన దగ్గర ఉందన్నమాట అది కూడా. సో అదేవిధంగా బ్యాంకులో పుట్టిన దగ్గర నుంచి కూడా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు బిడ్డ పేరు మీద, మీ పిల్లల పేరు మీద రికరింగ్ డిపాజిట్ చేసుకోవచ్చు, సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అన్ని రకాలుగా బ్యాంకులో అవకాశాలు ఈరోజు ఉన్నాయి మనకి. సో మీలో ఒకటేంటే మీలో ఒక చైతన్యం కలగాలి, మీరు ముందుకు రావాలి. బ్యాంక్ని మనం ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, బ్యాంక్ మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనేది కూడా మీరు కాదు. అన్నింటికంటే ముందు ఏంటంటే మెయిన్ క్రెడిట్ డిసిప్లిన్. క్రెడిట్ డిసిప్లిన్ అంటే అయితే తీసుకున్న లోన్ని సక్రమంగా కట్టడం ఏదైనా కానీ. ఎందుకంటే బ్యాంకులు మిమ్మల్ని ఎలా నమ్ముతారు, మామూలుగా ఇంకా లాస్ట్గా ఏంటంటే అగైన్ మేడమ్స్ అందరున్నారు, ఇంకా ఆల్రెడీ టైం 1:00 వన్ అవుతుంది కాబట్టి నాకు ఈ అవకాశం వచ్చిన మా మేయర్ గారు కానీ ప్లస్ మా అదర్ డిగ్నిటీస్ అందరూ డయాస్ అందరూ కూడాను ధన్యవాదాలు తెలుపు. ఈరోజు మేము మెగా ఈవెంట్ కండక్ట్ చేయాల్సి జరిగింది. ఎస్హెచ్ఎస్సి లేడీస్ ఎంపవర్మెంట్ గురించి వాళ్ళకి తెలియజేస్తూ మొదటిసారిగా ఇంజాల్వాయి మండలంలోని 20 లక్షల లోన్ని మేము ఒక్కొక్క సంఘానికి డిస్బర్స్ చేశాం. మొత్తం గ్రాస్గా 5 కోట్లు, నెట్గా 3.5 కోట్లు ఎస్హెచ్ఎస్సి మెంబర్స్ అకౌంట్లో మేము ఈరోజు వేయడం జరిగింది. ఈ మెగా ఈవెంట్కి మా రీజనల్ హెడ్ గారు శ్రీ శంకర్ హేమరావు గారు అండ్ మా డిప్యూటీ రీజనల్ హెడ్ శివకోటయ్య గారు, మరి మరొక డిప్యూటీ రీజనల్ హెడ్ రామ్ప్రసాద్ గారు, డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్ నీలిమ మేడం గారు, మరి ఏపీఎం సువర్ణ మేడం గారితో ఈ ప్రోగ్రామ్ని మరి కండక్ట్ చేయడం జరిగింది. మా ఆర్డీఓ కుశాల్ పవర్ సమయానికి 3.5 కోట్లు నెట్ డిస్బర్స్మెంట్ అనుకున్న టైంలో డిస్బర్స్ చేసి ఈ ప్రోగ్రాంని ఘన విజయం చేశారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులకి మరియు మా కస్టమర్ దేవుళ్ళకి అందరికీ నమస్తే తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.